దేశ రైతాంగానికి ఉషోదయం కేసీఆర్ కేసీఆర్ ఒక విజయవంతమైన ఉద్యమ రూపకర్త మాత్రమే కాదు ప్రజా హృదయాలను జరగొండ మహానాయకుడు కూడా వెనుకబడిన తెలంగాణ రాష్ట్రాన్ని సుమారు తొమ్మిదేండ్లుగా ప్రగతి పథంలో నడుపుతూ దేశంలోనే అత్యుత్తమ పాలనాధ్యక్షుడిగా నిరూపించుకున్నారు గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు గ్రామీణ వ్యవస్థపై గ్రామీణాభివృద్ధిపై స్పష్టమైన అవగాహన ఉంది కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఆయన గ్రామాలపై దృష్టి సారించారు తెలంగాణ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కానీ ఉమ్మడి పాలనలో అదోగది పాలైంది గ్రామీణాభివృద్ధికి వ్యవసాయమే ప్రధాన వనరు అని కేసీఆర్కు తెలుసు కాబట్టి ఆయన నీటి ఆధారంగా రాష్ట్రంలో జరుగుతున్న వ్యవసాయంపై దృష్టి సారించారు ఇక దేశంలో నెహ్రూ తర్వాత భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన మహానాయకుడు కేసీఆర్ కాళేశ్వరం పేరుతో ఒక భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి అనతి కాలంలోనే పూర్తి చేశారు రాష్ట్రంలో అన్ని కాలాల్లోనూ పుష్కలంగా వ్యవసాయానికి అవసరమైన నీరుండేలా చర్యలు చేపట్టారు భూగర్భ జలాలను కూడా రైతులు సమర్థవంతంగా వినియోగించుకోవడానికి వీలుగా ఇరవై నాలుగు గంటల ఉచిత నాణ్యమైన కరెంట్ను అందుబాటులోకి తెచ్చారు రైతుబంధు పెట్టుబడి సాయం పేర రైతుబంధు పథకాన్ని ప్రారంభించి ఏటా ఎకరానికి రెండు దఫాలుగా పదివేల అందజేస్తున్నారు ఈ పథకం మూలంగా రాష్ట్రంలోని చిన్న సన్నకారు రైతులు తమ వ్యవసాయ కార్యకలాపాలను నిశ్చితంగా కొనసాగిస్తున్నారు విత్తనాలు ఎరువులు నాట్ల సమయంలో కూలీల ఖర్చుల కోసం రైతులు వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగే అవకాశం లేకుండా పోయింది వలస కార్మికులు జిల్లాగా పాలమూరుకు పేరు ఇక్కడి రైతులు జిల్లాల్లో ఉపాధి లేక పొట్ట చేత పట్టుకుని ముంబై సూరత్ వంటి ప్రాంతాలకు వలసపోయి దినసరి కూలీలుగా బతుకు వెళ్లదీసేవారు ఇక ఇప్పుడు వారంతా వాపసు వచ్చి తమ సొంత ంత పొలాల్లో వ్యవసాయం చేసుకుంటున్నారు ఒకప్పుడు వ్యవసాయంలో నష్టాలే తప్ప లాభాలు లేవు పంటలు పండగా అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు సీఎం కేసీఆర్ దూరదృష్టితో రైతులకు ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఎరువుల కోసం రైతులు దుకాణాల ముందు పడిగాపులు కాసేవారు కానీ నేడు తెలంగాణలో ఆ పరిస్థితి లేదు రైతులు అన్ని సమయాల్లో పుష్కలంగా ఎరువులు మందులను పొందగలుగుతున్నారు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతటి సౌకర్యం ఏనాడూ లభించలేదు తెలంగాణలో రైతులకు ప్రభుత్వం నుంచి లభిస్తున్న ప్రోత్సాహకాలను గమనించిన కర్ణాటక మహారాష్ట్ర వంటి సరిహద్దు రాష్ట్రాల రైతులు తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని కోరుకుంటున్నారు ఇక ఇవన్నీ చూసిన కేసీఆర్ కు తెలంగాణ బిడ్డగా తెలంగాణ తీర్చుకోవడంతో పాటు ఒక భారతీయుడిగా భరతమాత రుణాన్ని కూడా తీర్చుకోవాలని కోరిక కలిగింది పుష్కలంగా ప్రకృతి వనరులు కలిగి రత్నగర్భ అయిన భారతదేశానికి ఈ దౌర్భాగ్యమేమిటి ఏమీ లేని చైనా మన మనకండ్ల ముందే కేవలం ఏడు దశాబ్దాల్లో ఎంతో అభివృద్ధి సాధించి అమెరికాకు ధీటుగా నిలబడితే మనకేంటి కర్మ అని కేసీఆర్ పరితపించిపోయారు ఈ దేశానికి పట్టిన దౌర్భాగ్యం వల్ల సరైన దిశానిర్దేశం చేయగల నాయకత్వం లేకపోవడమేనని గ్రహించారు ఇక ఇందుకు గాను తమ మానస ఉద్రికైన టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా రూపాంతరం చేశారు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావమే అబ్ కి బార్ సర్కార్ అనే నినాదంతో జరిగింది ఆ పార్టీ ఆవిర్భావం రైతాంగానికి ఉషోదయం భారత రాజ్యాంగం కలలు సాకారమయ్యే శుభతరుణం బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణ పథకాలన్నీ దేశమంతా విస్తరిస్తాయి ఆ శుభతరుణం కోసం దేశ రైతాంగమంతా ఎదురు చూస్తున్నది